పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ పేరు వింటేనే అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతూ ఉంటారు. ఇక కొన్నాళ్ళుగా పవర్ స్టార్ అభిమానులు ఆయన సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్లో రిలీజ్ కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వలన అది పోస్ట్ పోన్ అయింది. ఓజీ సినిమాకు సుజిత్ దర్శకత్వాన్ని వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు చెప్పుకొచ్చారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా తన విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ మరోవైపు ప్రతిపక్షాల వల్ల ఏర్పడిన సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉన్నారు. అలాగే మధ్యలో వీలు చూసుకొని సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభించారు. హరిహర వీరమలు సెట్స్ లో ఆయన అడుగు పెట్టారు. పవన్ లైనప్ లో ఉన్న 3 చిత్రాల్లో ఈ మూవీనే ముందుగా రిలీజ్ చేయనున్నారు. తర్వాత ఓజీ సినిమా రానుంది. స్టైలిష్ మేకర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ లో త్వరలోనే పాల్గొనబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇదిలా ఉండగా ఇషిత థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. హరిహర వీరమల్లు కంటే కూడా ఓజీ కోసమే ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. పవర్ స్టార్ సినిమా రైట్స్ ను 150 కోట్లు చెప్తున్నారని ఇండస్ట్రీ టాక్. అయినప్పటికీ థియేట్రికల్ రైట్స్ దక్కించుకునేందుకు బయర్స్ ఎగబడుతున్నారు. వచ్చే నది సమ్మర్ లో ఓజీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ లైనప్ లో ఓజీ మూవీపై విపరీతమైన హైప్ ఉంది. ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ మూవీకి సుజిత్ దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఓజీ మూవీలో నటుడు శింబు ఓ సాంగ్ ను పాడినట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపిన విషయం తెలిసిందే. గతంలో శింబు, ఎన్టీఆర్ బాద్షా, మంచు మనోజ్, నేనికి తెలుసా, పోటుగాడు, రామ్ ది వారియర్ సహా పలు చిత్రాల్లో పాటలు పాడారు. ఇవన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు పవన్ సాంగ్ కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓజీ చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక, అరుణ్, మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మి, శ్రేయారెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రలో నటిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఓజీ మూవీ నుండి మొదటి పాటను విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. శింబు పాడిన పాటని మొదటి సాంగ్ గా విడుదల చేస్తారని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఈ పాటతో ఓజీ మీద అంచనాలు తారస్థాయికి పెరిగిపోతాయని భావిస్తున్నారు. ఈ పాటకు తమను అద్భుతమైన మ్యూజిక్ అందించగా శింబు గానం అందరినీ అలరిస్తుందని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఓజీతో పవన్ పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ కొడతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న పవర్ఫుల్ మాస్ సినిమా కావడంతో ఓజీ మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే నది సమ్మర్ లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఎక్కడ అంచనాలు తగ్గకుండా వరుసగా అప్డేట్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. మరి ఓజీ నుంచి వచ్చే మొదటి పాట ఎలాంటి రికార్డ్స్ ను బద్దలుకొడుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉండగట్టే సింబల్ గట్టిగా ఒకటి